నీ స్వామిగడనే బానిసడిగా ఉండవలసిన కుమారుని లోహితాసుని ఎట్లు కాపాడుతుందో కదా దేవి, ఎట్లు కాపాడుతుందో కదా దేవి. నాయనా కుమారా లోహిత, నీకు రావలసిన కష్టములయ్యా ఇవి, నీకు రావలసిన కష్టములయ్యా.
నిలుచున్నావు దేవి. అటులనే అచిరకాలమున శుభములు వచ్చి పునఃసమాగమ సౌఖ్యముల దింపకపోవును అనుచున్నావా దేవి. ఆశ మానవునికి సహజమే, కానీ కవితవ్యమున వారెరుంగుదురు దేవి, కవితవ్యమున చూడు. దాటిపోయింది
నా భాగ్యరేఖ నన్ను వీడిపోయినది. ఏది నా సుతుడు, ఏది నా భార్య, ఏది నా రాజ్యము, ఏది నా రాజ్యశ్రీ? నేనిప్పుడేకాకిన నేనే కాదు, ఈ లోకములోని
రేఖ నన్ను వీడిపోయినది. ఏది నా సుతుడు, ఏది నా భార్య, ఏది నా రాజ్యము, ఏది నా రాజ్యశ్రీ. నేనిప్పుడేకాకిన నేనే కాదు, ఈ లోకములోని సర్వజనుడే అన్నదమ్ములను ఆరు బిడ్డలను కన్న
దాటిపోయి నా భాగ్యరేఖ నన్ను వీడిపోయినది. ఏది నా సుతుడు, ఏది నా భార్య, ఏది నా రాజ్యము, ఏది నా రాజ్యశ్రీ? నేనిప్పుడేగాకినా నేనే కాదు ఈ లోకములోని సర్వజనుడే అన్నతమ్ములను ఆడు బిడ్డలను కన్న
దాటిపోయింది. నా భాగ్యరేఖ నన్ను వీడిపోయినది. ఏది నా సుతుడు, ఏది నా భార్య, ఏది నా రాజ్యము, ఏది నా రాజ్యశ్రీ. నేనిప్పుడేకాకిన నేనే కాదు, ఈ లోకములోని you
ఆరాధనా.